డ్రాగన్ ఫ్రూట్, మ్యాంగో. దాని తర్వాత మిల్క్, మస్క్ మిలన్, ఇవన్నీ మస్క్ మిలన్ ఐటమ్స్. ఇది మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఇంకేముంటుందో చెప్పండి. ఇట్లా ఇది వచ్చేసి హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను మీకు ఫ్రూట్ సలాడ్, చైనీస్ ఫ్రూట్ సలాడ్ ఎలా ఉంటుందో చూపిద్దామని వీడియో చేస్తాను అండి. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇది ఫ్రూట్ సలాడ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారో కొంచెం కమెంట్స్ రూపంలో కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే దీంట్లో వెరైటీస్ చాలా ఉంటాయి. దాంట్లో వాళ్ళు అరౌండ్ 30 to 40 వెరైటీస్ ఉంటాయి. అన్నీ కొన్ని వేస్తారనమాట క్లియర్గా. దాంట్లో కొంచెం ఐస్ వేస్తారు, ఇంకా దాంట్లో మన జెల్లీ ఉంటుంది కదా, జెల్లీ వేస్తారనమాట. అది ఎలా ఉంటుందో, ఏంటో స్పెషల్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. హలో ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ మార్కెట్కి వచ్చేసామండి. ఇవన్నీ షాప్స్, మనం ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ షాప్కి ఎలా ఉంది ఏంటి అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను మార్కెట్లో ఎంటర్ అయ్యాను. ఇవన్నీ బేసికల్గా స్టెప్ బై స్టెప్ నేను ఒక్కొక్క అవుట్లెట్ నేను మళ్ళీ ఫ్యూచర్లో నేను మీకు కవర్ చేస్తాను. ఇప్పుడు మాత్రం మనం ఫ్రూట్ సలాడ్ ఎలా ఉంటే ఏంటి సంగతి అది ఒక్కటే కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మన దగ్గరికి వచ్చాము. ఇగ ట్వెల్వ్ ఆర్ఎంబి అండి, ఆల్మోస్ట్ 120 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వాళ్ళు ఏం వేస్తారని మీకు చూపిస్తాను క్లియర్గా, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్తాను మీకు. దాంట్లో చూసారు కదా ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనోడు జెల్లీ వేసాడు ఫస్ట్, జెల్లీ ఇంకా ఐస్. ఐస్ వేసిన తర్వాత కొంచెం స్వీట్నర్ వేస్తున్నాడు. దాని తర్వాత మన చాయిస్ అనమాట, ఇంకా ఫర్దర్గా అన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు వన్ బై వన్. నేను అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇది చూపించిన తర్వాత దాంట్లో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. దీంట్లో అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, సీడ్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన ఫ్రూట్స్ కూడా అడిగితే వాటి వేస్తాడు అనమాట క్లియర్గా అన్ని. నో నో, మేయం మేయం మేయం, చికెన్ మేయం, చికెన్ డ్రాగన్ ఫ్రూట్, మ్యాంగో. దాని తర్వాత మిల్క్, మస్క్ మిలన్, ఇవన్నీ మస్క్ మిలన్ ఐటమ్స్. ఇది మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఇంకేముంటుందో చెప్పండి. ఇట్లా ఇది వచ్చేసి ఏమంటారు, కివీ ఉంది, గ్రేప్స్ ఉన్నాయి, పైనాపిల్ ఉంది, దాని తర్వాత ఓట్స్, ఓట్స్ కూడా ఉంది, స్మాల్ చెర్రీస్ ఉంటాయి కదా అవి, దాని తర్వాత కిస్మిస్, అవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి మన అవి ఉంటాయి కదా, పప్పులు ఉంటాయి కదా అవి, సెవెన్ వెరైటీస్ ఆఫ్ మన దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అడిగితే మనకు వేస్తారు వాడు, ఏమంటే ఏం చెప్తే అది వేస్తాడు. ఇది ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇది ఎలా ఉంది ఏంటి మీకు చూపిస్తాను. దీంట్లో ఆరెంజ్ కూడా ఉంది. ఈ ఫ్రూట్ చూసారు కదా ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఫ్రూట్ గురించి స్పెషల్గా వీడియో చేస్తాను మీకు, చాలా బాగుంటుంది ఫ్రూట్ అది, దాని గురించి నేను చేసి చూపిస్తాను మీకు.
ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మా ఆఫీస్కి వచ్చాను. ఇది ఎలా ఉందో టేస్ట్, ఏంటి సంగతి నేను మీకు చూసి టేస్ట్ చేసి దాంట్లో ఏమేమి వేశారో నేను మ్యాక్సిమం నేను చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్. చాలా కలర్ఫుల్గా ఉంది. దీంట్లో చూసా కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జెల్లీ. మనం జనరల్గా షాప్స్లలో అక్కడిక్కడ చూస్తాం కదా మన ఇండియాలో, అది అదనమాట మ్యాక్సిమం. ఇది వచ్చేసి ఐస్, మనకు క్రస్టెడ్ ఐస్ అది కదా, అది కూడా మొత్తం కరిగిపోయింది ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉందన్నమాట. దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ కనబడుతున్నాయి కదా, డ్రై ఫ్రూట్స్. దాని తర్వాత ఇవి వచ్చి చిన్న చిన్న చెర్రీస్. ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. ఇది వచ్చేసి మ్యాంగో. ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను కొన్ని కొన్ని ఫ్రూట్స్ కూడా నేను చెప్పలేకపోతున్నాను, ప్లీజ్ ఎట్లాంటిది ఏమైనా ఉంటే మీరు నాకు కమెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే చైనీస్ దాంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, అవి పేర్లు కూడా నాకు తెలియదు. స్పెషల్లీ ఇంకా ఏంటంటే నాకు కిచెన్ మీన్స్ ఉండడంలో దాంట్లో దీంట్లో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఎక్కువ మటుకు నేను ఏం చెప్పలేనమాట. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ టేస్ట్ చేసి ఎలా ఉందో ఏంటి సంగతో నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇది చూపించడానికి మీకు లేపుతున్నాను పైకి. ఫస్ట్ దీంట్లో నువ్వులు కూడా వేసాడండి కొన్ని. బాగుంది డ్రాగన్ ఫ్రూట్. ఆసమ్. ఇది చూసాక ఫ్రెండ్స్, జెల్లీ. ఫ్లేవర్ మాత్రం బాగుంది. ఆ లిక్విడ్ మొత్తం కరిగిపోయింది కదా, అది మొత్తం మంచిగా అన్నీ కలిసిన ఫ్రూట్స్ ఫ్లేవర్లా వస్తుంది అన్నమాట. ఇది స్ట్రాబెర్రీ. ఆసమ్. దాంట్లో ఆ వీడియోలో మీరు చూసారు కదా, చాలా మటుకు చైనీస్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అది అది ఏంటో మనకు తెలియదు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయానమాట. టేస్ట్ మాత్రం అవసరం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఇదే చైనా ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఎక్కువ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అవన్నీ చేయాలి కాబట్టి మీరు ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.